హాయ్ ఫ్రెండ్స్ నేను సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్ ఎవరైనా తెలంగాణ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది తెలంగాణకు సంబంధించినటువంటి పోలీస్ మరియు కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది త్రీ ఇయర్స్ పెంచడం జరిగింది ఎస్ఐ ఉద్యోగాలకు మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు మొత్తంగా త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది పెంచడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి జీవోను అండ్ అంతేకాకుండా సప్లిమెంటరీ నోటిఫికేషన్ మనకు టీఎస్ఎల్ఆర్బి అనే వెబ్సైట్ ద్వారా మనకు వాళ్ళు అందుబాటులో ఉంచడం జరిగింది ఇందులో ముచ్చిన మొత్తం సారాంశం ఏమిటంటే ఓవరాల్గా త్రీ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్స్ పెంచామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఒక్కొక్క నోటిఫికేషన్కు మేము ఓవరాల్గా త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ పెంచామని చెప్పడం జరిగింది ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అంటే కానిస్టేబుల్ బలో ఈ విధంగా పెరిగింది అండ్ అంతే కాకుండా మనము ఎస్ఐ లో ఏ విధంగా పెరిగింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసినట్లయితే ముందుగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు చూసినట్లయితే కానిస్టేబుల్ ఉద్యోగాలకు OC విభాగము మరియు SC ST అండ్ BC విభాగాలు చూసినట్లయితే ముందుగా మనకు రివైజ్ చేయ ముందుకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇరవై రెండు అనేది ఏజ్ లిమిట్ అనేది ఉండడం జరిగింది ఇరవై రెండు సంవత్సరాల్లో ఉండే వాళ్ళకు ఇప్పుడు మూడు సంవత్సరాలు కలపడం జరిగింది కాబట్టి ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే అంటే ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ అన్ రిజర్వ్ క్యాటగిరీ అయినా అప్లై చేయాలనుకుంటే వాళ్ళకు ఏజ్ లిమిట్ ఇరవై ఐదు సంవత్సరాల వరకు పెరగడం జరిగింది అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు ముందుగా ఇరవై రెండు సంవత్సరాలు అనేది ఉండడం జరిగింది అండ్ క్యాస్ట్ తరపున వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్స్ రావడం జరిగింది అండ్ అంతేకాకుండా ఇప్పుడు త్రీ ఇయర్స్ అనేది అడిషనల్గా కల్పించారు చెప్పడం జరిగింది మొత్తంగా చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టుకు మనం అప్లై చేయొచ్చు అనమాట ఓసీ ఏమో ఇరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అండ్ అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళను ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మనకు కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై చేయొచ్చు అదేవిధంగా ఎస్ఐ పోస్ట్కు చూసినట్లయితే ఎస్ఐ పోస్టుకు ఓసీకి ఇంత ముందుకు ఎలా ఉండేదంటే ఇరవై ఐదు సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మూడు సంవత్సరాలు కలపడం జరిగింది కాబట్టి మొత్తము ఇరవై ఎనిమిది సంవత్సరాలు లోపు ఉన్నటువంటి ఓసీ అభ్యర్థులు అన్ రిజర్వ్డ్ కేటగిరీకి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు మనము ఇరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా మనకు అప్లై చేయొచ్చు అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో ఎస్సీ ఎవరైతే ఎవరే ఎస్టీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మనకు ఇంత ముందుకు ఇరవై సంవత్సరాలు నార్మల్గా ఉన్నది ప్లస్ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ప్లస్ ఇప్పుడు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ యాడ్ చేయడం జరిగింది ఓవరాల్గా వాళ్ళు ఎస్ఐ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు థర్టీ త్రీ ఇయర్స్ అనేది మనకు ఇప్పుడు అప్పర్ ఏజ్ లిమిట్ రావడం జరిగిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో జనరల్ క్యాండిడేట్స్లో మెయిన్గా ఇప్పుడు చూసినట్లయితే కానిస్టేబుల్ అయితే ఇరవై ఇరవై సంవత్సరాలు ఎస్ఐ అభ్యర్థులు అయితే ఇరవై ఎనిమిది సంవత్సరాలు లోపు ఉన్న ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అప్లై చేస్తూ అదే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కానిస్టేబుల్ అయితే ముప్పై సంవత్సరాలు అండ్ ఎవరైతే ఎస్ఐ అభ్యర్థులైతేనేమో ముప్పై మూడు సంవత్సరాల వరకు మనకు రిలాక్సేషన్ అనేది ఇక్కడ రావడం జరిగిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ అండ్ అంతేకాకుండా మనకు చూసినట్లయితే సో మనం ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్లో మనం మూర్తిగా చూసినట్లయితే సో ఈ నోటిఫికేషన్తో పాటుగా వాళ్ళు లేటెస్ట్గా జరిగినటువంటి ఎగ్జామ్లో అంటే ఇప్పుడు ఎస్ఐ ఎగ్జామ్ లోపల ఫైనల్ ఎగ్జామ్ లోపల వాళ్ళు చేంజెస్ తీసుకురావడం జరిగింది ఇంతకుముందుకు ఫోర్ పేపర్స్ ఉండేది ఎస్ఐ ఫైనల్ ఎగ్జామినేషన్ ఇప్పుడు కూడా ఫోర్ పేపర్స్ ఉంది ఆ ఫోర్ పేపర్స్ లోపల ఏం చేయడం జరిగిందంటే ఇంగ్లీషు మనకు ఒక పేపరు అండ్ అంతే కాకుండా తెలుగు ఒక పేపర్ సపరేట్ ఉండేది వాటిలో మనకు ఆబ్జెక్టివ్ టైప్లో పేపర్ అని చెప్పడం జరిగింది వాటిని మనము ఏం చేశారంటే ఆబ్జెక్టివ్ టైప్ మరియు డిస్క్రిప్టివ్ టైప్లోకి మార్చారు సో దాంట్లో వచ్చిన మార్పులు అనేది మనము మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు మీరు నా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కింద ఆ బటన్ మీద క్లిక్ చేయండి పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేసి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అంటే కాకుండా లేటెస్ట్గా ఏమైనా చేంజెస్ వచ్చినట్లయితే మీ మొబైల్లో మీరు ఉచితంగా పొందుతారనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే బై బై